రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో టీఆర్ఎస్ బీజేపీ నేతలకు రైతులు తగిన గుణపాఠం చెబుతారని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న జాప్యంపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు రైతులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నో రోజుల్లో ఎన్నో కష్టాలు పడి నష్టాలను ఓర్చుకునే పండించిన ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చిలకమ్మ ఆడుతున్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు తాజాగా కురుస్తున్న అకాల వర్షాలు రైతుల బాధలను మరింత ఎక్కువ చేశాయని, వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కుస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, తడకొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, నేతలు బాబు, శేఖర్ రెడ్డి, మధు, కొండమల్లయ్య, నిమ్మ వినోద్ రెడ్డి, నజీర్, మహేందర్ తదితరులు ఉన్నారు. ఎన్ని నాటకాలను ఆడుకోండి, ఎన్ని డ్రామాలను చేయరు, కానీ రైతుకు అన్యాయం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర ఇచ్చి, ఏ విధంగా అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా ఆనాడు హమాలి హడతి మొత్తం భరించి శీఘ్రగతిన ప్రారంభించకపోతే టీఆర్ఎస్ నాయకులకు, అటు బీజేపీ నాయకులకు మీరు ఆడుతున్న దొంగ నాటకాలకు తెరదిప్తాం. మిమ్మల్ని బట్టలు ఇప్పించే కొట్టే రోజులు వస్తాయి. మీ జెండాలు కూలగొడతాం, మీ దిమ్మలు కూలగొడతాం, మీ జెండాలు తగలబెడతాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అటు బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరగాలంటే బిడ్డలారా, ఒక్కొక్కరిని లాగులు తెరవాలి. అట్లాంటి పరిస్థితి వస్తుంది. రైతుకు అన్యాయం చేస్తే ఎవరు నిడిచిపెట్టేది లేదు. అవసరమైతే మేము కేసులైనా భరిస్తాం, జైలు కూడానికైనా భరిస్తాం. రేపటి నుంచి అన్ని కళ్ళాలలో తిరుగుతాం. ఎక్కడ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తూ తక్షణం కొనుగోలు చేయండి అని చెప్పి చెప్తున్నాం. మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తిరగమని చెప్పిండ్రు. వారు కూడా మాతో వచ్చి తిరుగుతారు. మీ ఒక్కొక్కరిని భరతం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.